హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రసాద్ తెలుగు టాకీస్. ఒక 14 సంవత్సరాల కుర్రాడు తన టీచర్తోని అఫైర్ పెట్టుకుని తనని ప్రెగ్నెంట్ చేసి ఒక బిడ్డకు తండ్రి అవుతాడు. రియల్ లైఫ్ స్టోరీ బేస్ చేసుకుని ఈ మూవీని తీశారు. చదువుకోవలసిన వయసులో అమ్మాయిలతోనే అఫైర్ పెట్టుకుని సడన్గా వచ్చిన మనీతో ఎంజాయ్ చేస్తున్న ఆ కుర్రాడు చివరికి ఏమయ్యాడు, తన కొడుకు చేతే అసహించుకునేంత పని అతను ఏం చేశాడు అనే స్టోరీ లైన్తో ఈ మూవీ ఉంటుంది. ఎప్పటిలాగే వీడియోని స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్, ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మూవీ ఓపెన్ చేయగానే ఒక స్కూల్ని చూపిస్తారు. అక్కడ డానీ బర్జర్ అనే కుర్రాడు తన ఫ్రెండ్స్తో కలిసి నడుస్తూ ఈరోజు మూవీకి 2 టికెట్స్ కొన్నానని చెప్పడంతో తన ఫ్రెండ్స్ పక్క క్లాస్లో కొత్తగా అమ్మాయిలు జాయిన్ అయ్యారని, వాళ్ళు చాలా అందంగా ఉన్నారు, వాళ్ళని తీసుకుని వెళ్ళు అని అంటారు. అయితే డానీ, క్లాస్ గర్ల్స్ మనకు సెట్ అవరు, కేవలం ఉమెన్స్ మాత్రమే అని అంటుండగా అక్కడికి గ్రేస్ అనే మ్యాథ్స్ టీచర్ వస్తుంది. ఆమెను చూడగానే డానీ, హే మేరీ, నా దగ్గర ఈ వీకెండ్స్కి 2 టికెట్స్ ఉన్నాయి, ఏటీఎంకి వచ్చి నేను పికప్ చేసుకోమంటావు అని అంటాడు. దానికి ఆమె, నా పేరు మేరీ కాదు గ్రేస్ అని, నేను నీ గర్ల్ ఫ్రెండ్ అయితే కాదు, నేను మీ టీచర్ని అని అంటుంది. దానికి డానీ, ఏంటి గర్ల్ ఫ్రెండ్స్ అయితేనే మూవీకి వస్తారా, మనిద్దరం మూవీ చూస్తూ ఎంజాయ్ చేద్దాం అని అంటాడు. దానికి గ్రేస్, నీ వయసు ఏంటి, నువ్వు మాట్లాడే మాటలేంటి అని డానీని 1 నెల పాటు డిటెన్షన్ చేస్తుంది. తర్వాత డానీ డిటెన్షన్ క్లాస్లో ఎవరూ లేకపోవడంతో గ్రేస్తో మాట్లాడుతూ, ఇదంతా నువ్వు మా డాడీకి చెప్తావా అని చాలా కేర్లెస్గా బబుల్గమ్ తింటూ అంటాడు. అప్పుడే గ్రేస్ వచ్చి, ఏం చేస్తున్నావు, క్లాస్లో బబుల్గమ్ తింటున్నావా అంటూ తన నోట్లో ఉన్న బబుల్గమ్ని తన చేతిలో వేయమని చెప్తుంది. డానీ కూడా తన నోట్లో ఉన్న బబుల్గమ్ని తీసి గ్రేసీకి ఇస్తాడు. దాన్ని తీసుకుని గ్రేసీ నోట్లో వేసుకుని నములుతుంది. అది చూసిన డానీ ఆశ్చర్యపోతాడు. తర్వాత గ్రేసీ డానీ వద్దకు వచ్చి తన షర్ట్ బటన్స్ విప్పి డానీని తన రూమ్కి తీసుకెళ్లి కొత్త పాటలు నేర్పిస్తానని చెప్తుంది. దానికి డానీ, నేను వచ్చింది ఇలాంటివి నాకు తెలియదని చెప్తాడు. దానికి గ్రేస్, నువ్వు భయపడకు, నేను నీకు అన్నీ నేర్పిస్తానని తన రూమ్ లోపలికి తీసుకుని వెళుతుంది. అక్కడ ఏం జరుగుంటుందో అందరికీ అర్థమయ్యే ఉంటుంది. ఇక ఆ రోజు నుంచి డానీ ప్రతిరోజు కూడా తన టీచర్ని కలుస్తూ ఉంటాడు. గ్రేసీ కూడా ప్రతిరోజు కొత్త కొత్త పాఠాలు నేర్పిస్తూ ఉంటుంది. తర్వాత స్కూల్లో ఒక మీటింగ్ జరుగుతున్నప్పుడు కర్టన్ వెనకాల నుంచి సౌండ్స్ వినిపిస్తూ ఉంటాయి. ఆ సౌండ్స్ ఏంటని కర్టన్ని తొలగించి చూస్తే అక్కడ డానీ గ్రేసీ ఇద్దరూ ఎంజాయ్ చేస్తూ కనిపిస్తారు. అక్కడున్న స్టూడెంట్స్ అందరూ డానీ ఏదో ఘనకార్యం చేసినట్టు డానీ డానీ అని పెద్దగా అరుస్తారు. దానికి డానీ కూడా 14 ఏళ్ల వయసులో ఏదో సాధించినట్లుగా అందరికీ చేతులూపి తనను తాను ఒక హీరో అనుకుంటాడు. కొన్ని రోజుల తర్వాత డానీ గ్రేసీని ఇద్దరిని కూడా కోర్టులో చూపిస్తారు. ఆ సమయంలో గ్రేసీకి 8 నెలల ప్రెగ్నెంట్గా ఉంటుంది. జడ్జి మాట్లాడుతూ, నీ వయసేంటి, అతని వయసేంటి, ఇలాంటి పనులు చేయడానికి సిగ్గనిపించడం లేదా అని అంటుంది. అయితే గ్రేసీ, నేనెందుకు సిగ్గుపడాలి, డానీ అంటే నాకు ఇష్టం అని డానీని చూస్తూ సిగ్గుపడుతూ ఉంటుంది. అప్పుడు డానీ కూడా టీచర్ అంటే నాకు చాలా ఇష్టమని చెప్తాడు. వాళ్ళిద్దరూ అలా ప్రవర్తించడంతో జడ్జి మైనర్ రేప్ క్రింద గ్రేసీకి 30 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తుంది. అలాగే గ్రేసీకి పుట్టబోయే బిడ్డను డానీకి ఇవ్వాలని, ఆ బిడ్డ బాధ్యత మొత్తం కూడా డానీనే చూసుకోవాలని జడ్జిమెంట్ ఇస్తుంది. తర్వాత గ్రేసీని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకుని వెళ్తున్నప్పుడు డానీ మన బిడ్డను జాగ్రత్తగా చూసుకోమని చెప్తుంది. దానికి డానీ, టీచర్ మీరేమీ బాధపడవద్దు, మన బిడ్డను నేను చాలా జాగ్రత్తగా చూసుకుంటాను అని అంటాడు. ఇదంతా కూడా మీడియాలో ప్రచారం జరగడంతో డానీ పెద్ద స్టార్ అయిపోతాడు. ఇక డిబేట్లు, డానీ స్టోరీతో మూవీలు, యాడ్స్, టీవీ షోలు, ఇంటర్వ్యూలు ఇలా బాగానే సంపాదిస్తాడు. డబ్బు ఎక్కువగా ఉండడంతో ప్లేబాయ్ అవతారం ఎత్తి మందు అమ్మాయిలకు బానిసవుతాడు. ఈలోపు గ్రేసీకి కొడుకు కూడా పుడతాడు. తనకు పుట్టిన కొడుక్కి హ్యాన్సోల్ అని పేరు కూడా పెడతాడు. అలా ఉండగా కొన్ని రోజులకు డానీకి బ్యాడ్ డే స్టార్ట్ అవుతాయి. తను సంపాదించిన డబ్బు మొత్తం అమ్మాయిలకు మందుకు ఖర్చు చేయడంతో తన దగ్గరున్న మనీ మొత్తం అయిపోతుంది. అలాగే తను ఇంతకుముందు టీవీ షోలు, యాడ్స్లో నటించినప్పుడు వచ్చిన డబ్బుకు ట్యాక్స్ కూడా కట్టి ఉండడు. దాంతో ట్యాక్స్ ఆఫీసర్స్ తనకు $46,000 పెనాల్టీ వేస్తారు. అయితే ప్రస్తుతం డానీ దగ్గర 1 రూపాయి కూడా ఉండదు. తర్వాత మనకు పెద్దవాడైన డానీ కొడుకు హ్యాన్సోల్ని చూపిస్తారు. తనకు 18 సంవత్సరాలు నిండిన తర్వాత డానీని వదిలి తన పేరును కూడా టెడ్గా మార్చుకుంటాడు. టెడ్ జిమ్మీ అనే అమ్మాయిని లవ్ చేస్తూ మంచి జాబ్ చేస్తూ వెల్ సెటిల్గా జీవిస్తుంటాడు. ఒకరోజు జిమ్మీ టెడ్ని తన ఫ్యామిలీకి పరిచయం చేస్తుంది. అక్కడ వాళ్ళు టెడ్ని, మీ పేరెంట్స్ ఏం చేస్తున్నారని అడగడంతో నా తల్లిదండ్రులు చనిపోయారని వారికి అబద్ధం చెప్తాడు. యాక్చువల్గా ఇక్కడ టెడ్కి తన పేరెంట్స్ గురించి చెప్పడం ఇష్టం లేకపోవడంతో చనిపోయారని చెప్తాడు. తర్వాత జిమ్మీ తన స్టెప్ బ్రదర్ డేవిడ్కి టెడ్ని పరిచయం చేస్తుంది. అయితే ఇక్కడ డేవిడ్కి టెడ్ అంటే ఇష్టం ఉండదు. ఎందుకని ఇష్టం ఉండదు మనకు తర్వాత తెలుస్తుంది. తర్వాత నెక్స్ట్ సీన్లో డానీని ఒక పబ్లో చూపిస్తారు. అక్కడ ఒక అమ్మాయి వచ్చి, నీ కొడుకు బాగానే సెటిల్ అయ్యాడు కదా, అతని దగ్గర నుంచి కొంత డబ్బు తీసుకుని నీ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడొచ్చు కదా అని అంటుంది. అయితే డానీకి తన కొడుకు దగ్గర డబ్బు తీసుకోవడం ఇష్టం ఉండదు. తర్వాత ఇంతకుముందు టీవీ షోలు చేసిన మేనేజర్ వద్దకు వెళ్ళి, నేను జైల్లో గ్రీసీని కలుసుకుంటున్నట్లు 2-3 ఎపిసోడ్స్ చేయమని అంటాడు. అయితే మేనేజర్, నీ టైం అయిపోయింది, నీకు ఇప్పుడు పాపులారిటీ లేదు, నీ షోను ఎవరు కూడా ఇప్పుడు చూడరంటూ
ఒకవేళ నీ కొడుకుని తీసుకుని వస్తే ఈ షోని కంటిన్యూ చేస్తానని అలాగే నీకు $50,000 అమౌంట్ ఇస్తానని కూడా అంటాడు. అయితే ఈ షోకి టెడ్ వస్తాడో లేదోనని టెడ్ని కలవటానికి అతని ఇంటికి వెళతాడు. అదే సమయంలో జిమ్మీ ఫ్యామిలీ టెడ్ దగ్గరే ఉంటారు. అక్కడ డానీని చూసి టెడ్ ఆశ్చర్యపోతాడు. తర్వాత జిమ్మీ ఫ్యామిలీకి డానీని తన ఫాదర్లా కాకుండా ఒక ఫ్రెండ్లా పరిచయం చేస్తాడు. ఇద్దరి మధ్య వయసు పెద్దగా లేకపోవడంతో వాళ్ళు కూడా ఈజీగానే నమ్మేస్తారు. తర్వాత డానీని ఒక రూమ్లోనికి తీసుకువెళ్ళి ఇక్కడికి ఎందుకు వచ్చావని కోప్పడతాడు. అయితే అసలు విషయం టెడ్కి చెప్పకుండా మీ అమ్మ గ్రేసీ నిన్ను చూడాలని అడుగుతుందని, నువ్వు వస్తే ఆమె చాలా సంతోషిస్తుందని చెప్తాడు. అయితే టెడ్ నాకు ఆమెను చూడాలనిపించడం లేదని చెప్తాడు. సరే నేను కొద్ది రోజులు నీ దగ్గరే ఉంటాను, నా పరిస్థితి ఏం బాగలేదని చెప్పడంతో అలాగేనని టెడ్ కూడా అంటాడు. అలా టెడ్కు సపోర్టివ్గా ఉంటూ తనకు హెల్ప్ చేస్తూ ఉంటాడు. ఒకసారి టెడ్కు జిమ్మీకి గొడవ జరగడంతో వాళ్ళిద్దరిని కలుపుతాడు కూడా. అయితే ఇంతవరకు కూడా ఒంటరిగా బోరింగ్గా ఉన్న టెడ్ లైఫ్ని పూర్తిగా మార్చేస్తాడు. అలా ఉండగా ఒకరోజు టెడ్ డానీకి కాల్ చేసి, నేను ఇంటికి వస్తున్నాను, నువ్వు రెడీగా ఉంటే మనిద్దరం కలిసి అమ్మను చూడడానికి వెళదాం అంటాడు. ఆ మాటకు డానీ కూడా చాలా సంతోషిస్తాడు. అలాగే టీవీ షో వాళ్ళను కూడా పిలిచి జైల్లోకి రమ్మని చెప్తాడు. తర్వాత టెడ్ని గ్రేసీ ఉండే రూమ్కి తీసుకుని వెళ్ళి ఇద్దరు గ్రేసీతో మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు అలా మాట్లాడుతూ ఉండగా టీవీ షో వాళ్ళు కూడా వాళ్ళు మాట్లాడేంత కూడా షూట్ చేస్తూ ఉంటారు. అలా షూట్ చేస్తున్న వారిని చూసి టెడ్ వారిపై కోపగించుకుంటాడు. తర్వాత విషయం తెలుసుకుని డానీపై కోప్పడి అతనితో గొడవ పెట్టుకుని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత టీవీ ప్రోగ్రామ్ మేనేజర్ డానీతో మాట్లాడుతూ, నువ్వు నీ కొడుకు దగ్గర నుంచి నో అబ్జెక్షన్ లెటర్ తీసుకుని వస్తేనే నీకు $50,000 ఇస్తానని అంటాడు. అయితే డానీ రిలీజ్ అయ్యి నీ మనీ వద్దు, నీ ప్రోగ్రామ్ వద్దు అని చెప్పి ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత తన లగేజ్ మొత్తం ప్యాక్ చేసుకుని ఇక అక్కడ నుంచి వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంటాడు. అయితే అప్పుడే జిమ్మీ ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతున్న మాటలు వినిపిస్తాయి. ఇక్కడ జిమ్మీ కూడా మైకేల్ అనే వ్యక్తితో ఎఫ్ఐఆర్ నడుపుతూ ఉంటుంది. తర్వాత మనకు టెడ్ మరియు జిమ్మీని ఒక పార్టీలో చూపిస్తారు. అక్కడికి డానీ వచ్చి జిమ్మీ మైకేల్ అనే వ్యక్తితో ఎఫ్ఐఆర్లో ఉందని, తను మాట్లాడడం నేను ఫోన్లో విన్నానని, నువ్వు తనను నమ్మొద్దని చెప్తాడు. మన ఇద్దరి మ్యారేజ్ వెడ్డింగ్ ప్లానర్ అయిన మైకేల్తో మాట్లాడాను, కానీ నీ ఫ్రెండ్ నాకు అతనితో అఫైర్ అంటగడుతున్నాడని, మనిద్దరం కలిసుంటే అతనికి ఇష్టం లేదని అంటుంది. దాంతో టెడ్ అతని తండ్రిని అక్కడ నుంచి పంపేస్తాడు. పార్టీ పూర్తయిన తర్వాత జిమ్మీ కార్ వద్దకు వెళుతుంది. అప్పుడు టెడ్ అక్కడికి వచ్చి నీతో మాట్లాడాలని తనను తన రూమ్ వద్దకు రమ్మంటాడు. అప్పుడు జిమ్మీ పెళ్లి కాకుండా మనిద్దరం ఒకే రూమ్లో ఉండకూడదని అంటుంది. తర్వాత తను స్టెప్ బ్రదర్తో డేవిడ్తో కలిసి హోటల్ రూమ్కి వెళుతుంది. అయితే డానీకి జిమ్మీపై అనుమానం రావడంతో తనను ఫాలో చేస్తూ హోటల్కి వెళ్తాడు. అక్కడ జిమ్మీ రూమ్ నంబర్ కనుక్కొని వెళ్ళి చూస్తే తనకు ఆశ్చర్యమేస్తుంది. అయితే డానీ అనుమానిస్తున్నట్లు ఎఫ్ఐఆర్ మైకేల్తో కాదు, తన స్టెప్ బ్రదర్ డేవిడ్తోనే తను ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. ఈ విషయాన్ని తన కొడుకుతో చెప్పాలనుకుంటాడు. అయితే జిమ్మీ మాట్లాడుతూ, ఈ విషయం టెడ్కి చెప్పొద్దు, ఇక మీదట మేమిద్దరం కలవమని, అలాగే టెడ్ అంటే తనకు ఇష్టమని, మేమిద్దరం పెళ్లి చేసుకుంటున్నాం, మమ్మల్ని విడిచిపెట్టమని, ఈ విషయం టెడ్కి చెప్పకుండా ఉంటే నీకు $50,000 ఇస్తానని ఆశ చూపిస్తుంది. జిమ్మీ ఆ మాట చెప్పగానే డానీ కాసేపు ఆలోచించి, ఇంతకాలం తను నమ్మి ప్రేమించిన అమ్మాయి ఇలా చేసిందని తెలిస్తే టెడ్ చాలా బాధపడతాడని, జిమ్మీ ఇచ్చిన $50,000 చెక్ను తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత ఆలోచిస్తూ, ఇలాంటి పని ఎందుకు చేశానా అని బాధపడుతూ, ఒకవేళ జిమ్మీ తన కొడుకుని పెళ్లి చేసుకుంటే మరలా తన స్టెప్ బ్రదర్తో ఎఫ్ఐఆర్ నడపదని గ్యారంటీ ఏంటని తనని తాను ప్రశ్నించుకుని, చేతులారా తన కొడుకు జీవితాన్ని నాశనం చేయకూడదనే ఉద్దేశంతో ఒక నిర్ణయానికి వస్తాడు. తర్వాత మనకు టెడ్ జిమ్మీల పెళ్లిని చూపిస్తారు. అక్కడ టెడ్ తనకు కూడా జిమ్మీని పెళ్లి చేసుకోవడం అంటే ఇష్టం అనే లోపు అక్కడికి డానీ వచ్చి, తను టెడ్ వాళ్ళ ఫాదర్నని అందరికీ పరిచయం చేసుకుని జిమ్మీ ఇచ్చిన చెక్ని చెప్పేస్తూ జిమ్మీకి తన స్టెప్ బ్రదర్తో ఉన్న ఎఫ్ఐఆర్ గురించి అందరికీ చెప్పి తన లైఫ్ని సేవ్ చేస్తాడు. తర్వాత టెడ్ డానీని అర్థం చేసుకుని డానీని తన తండ్రి అని అందరికీ చెప్పుకుంటాడు. దీంతో మూవీ ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.